శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు గ్రామంలో శనివారం శ్రీ కోదండ రామస్వామి దేవాలయనందు జనార్దన్ నాయుడు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ నాయుడు మాట్లాడుతూ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్థానిక గ్రామమైన పెరుమళ్ళపాడులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అలాగే గ్రామంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మాలకొండయ్య ఈశ్వరమ్మ గారి సంతానం, రామలక్ష్మమ్మ ఒకటవ సంతానం, రెండవ సంతానం లక్ష్మీనారాయణమ్మ, మూడవ సంతానం శివరామయ్య నాయుడు, నాలుగవ సంతానం లక్ష్మీకాంతమ్మ. వీళ్ళ నలుగురు వేమన మాలకొండయ్య చిన్న ఈశ్వరమ్మల గారి సంతానం. ఈ పెరుమళ్ళపాడు గ్రామంలో ఆయన మునుసూపుగా ఒక 10-15 ఏళ్ళు ఇక్కడ చేసినారు. 3 ఊళ్ళకు గాను మునుసూపుగా ఉన్నాడు. పెరుమళ్ళపాడు, పుట్టపల్లి, కొటాల గ్రామాల పరిధిలో వారి హ్యాండ్ఓవర్లో ఉండేది. ప్రతి ఒక్కరికి మంచి చేస్తుండేవాళ్ళు. అదేవిధంగా రామలక్ష్మమ్మ గారు మొదటి సంతానం సంగం మండలం అమరపునాడు కండ్రిక క్రీస్తు యేసులో లగడపాటి వెంకటరామానాయుడు గారికి వివాహము చూసుటకు పెద్దలు నిశ్చయించారు. అక్కడ ఆమెని వివాహము జరిపించారు. వివాహమైన తర్వాత మా గ్రామంకు వస్తూ పోతూ ఈ ఊరు ఆడబడుసగా, వేమన వాళ్ళు ఆడబడుసగా ఉండేది. ఇక్కడ సొంత ఊరైన తర్వాత గ్రామంలో పెద్దలు, మన గ్రామంలో పెద్దలు అందరూ కలిసి ఆమెనమ్మ మా ఊరు గ్రామంలో రామ మందిరం ఒకటి కట్టించండి అని అనడం జరిగినది. పెద్దల క్షమక్షమలు కోరిక మేరకు స్వర్గయ్య లగడపాటి వెంకటరామానాయుడు వారి ధర్మపత్ని రామలక్ష్మమ్మ గారులు ఈ గ్రామంలో సమావేశం పరిచి ఇక్కడికి వచ్చి సరైన తేదీ 7వ తేదీ 3వ నెల 1991లో పెరుమళ్ళపాడు గ్రామంలో పెద్దల సమక్షంలో ఈ కోదండరామ దేవస్థానము నిర్మాణం గావించబడినది. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలు ప్రతిరోజు బ్రాహ్మణులు అర్చకులు వారి ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతుండేవి. అదేవిధంగా సంవత్సరానికి ఒక పర్యం సీతారాముల కళ్యాణము పెరుమళ్ళపాడు గ్రామంలో రంగరంగ వైభవముగా ప్రజలు వేద మంత్రాలతో ఈ ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. సంవత్సరానికి 4 పర్యములు దేవాల నిర్మాణకర్త రామలక్ష్మమ్మ గారులు సంవత్సరానికి 4 పర్యములు వచ్చేసి ఇక్కడ ప్రవేశిస్తూ ఉంటారు. ఇదే విధంగా జరుగుతూ ఉన్నది. ఇది మా దేవస్థానము, స్వాముల వారు, అర్చకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు. అదేవిధంగా ఈ ఒక ధ్వజస్తంభం లగడ మాలకొండయ్య ఈశ్వరమ్మల గారి 2వ